హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక లేడీ ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో క్యాప్చర్ అయింది. ఆవిడికి ఒక రాత్రి తన కార్ ఆటోమేటిక్గా సౌండ్స్ చేస్తున్నట్టు వినిపించింది. అంటే ఆ కార్ని ఎవరైనా టచ్ చేస్తే మాత్రమే ఆ కార్ అలా సిగ్నల్ ఇస్తుంది. ఆవిడ బయట ఎవరున్నారో అని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడికి ఆశ్చర్యకరంగా ఎవరూ కనిపించలేదు. కానీ తెల్లవారిన రికార్డైన ఫుటేజ్ని తీసి చూస్తే ఆవిడికి ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. చూడ్డానికి చాలా స్కేరీగా కనిపించే ఒక ఫిగర్ అక్కడ కనిపిస్తోంది. ఆవిడ ఏ సైడ్ వెళ్తే ఆవిడికి ఆపోజిట్గా అది దాక్కోవడానికి ట్రై చేస్తోంది. ఆవిడికి లాస్ట్కి అది లైవ్లో కనిపించలేదు. చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు ఒక మేకలాగా కనిపిస్తోంది, కొన్నిసార్లు ఒక జింకలాగా కనిపిస్తోంది. కానీ అది మేకో లేదా జింకో కాదు, ఇది ఒక స్కిన్ వాకర్ అని చాలామంది చెప్తున్నారు. లేదు, ఇది ఒక ఏలియన్ అని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అదేంటి అనేది ఎవరూ గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు. ఈ వీడియో కూడా ఒక ఇంటి లోపల సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ కెమెరాకి డైరెక్ట్గా ఒక పార్క్ వ్యూ కనిపిస్తుంది. ఆ పార్క్ వ్యూలో ఒకతనికి ఒక రాత్రి ఏదో వింతగా కనిపించింది. లక్కీగా అది సీసీటీవీలో కూడా క్యాప్చర్ అవ్వడంతో అతను అతని టిక్టాక్లో అప్లోడ్ చేశాడు. అక్కడ కనిపిస్తున్న ఒక చిన్న చెట్టుని గమనించండి. దాని మొదట్లో ఏముందో చూడండి. మీకేమైనా కనిపించిందా? ఒక చాలా క్రీపీ ఫేస్ ఒక చెట్టు వెనకాల దాక్కోడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఇతను దాన్ని చూసేశాడు. అయినా కూడా అది దాక్కోడానికి లేదా పారిపోవడానికి ట్రై చేయట్లేదు. ఇతన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉంది. చూడ్డానికైతే ఛాన్స్ దొరికినప్పుడు ఇతన్ని వేటాడడానికి అది రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇతను బయటికి వెళ్లకుండా చాలా మంచి పని చేశాడు. అసలు ఇది ఏమై ఉండొచ్చు? చూడ్డానికైతే మనిషిలాగా లేదు, ఇదేదో ఒక రకమైన పారానార్మల్ ఎంటిటీ లాగా కనిపిస్తోంది. జపాన్లో రికార్డ్ అయ్యే గోస్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ చాలా స్కేరీగా కూడా ఉంటాయి. ఒక అపార్ట్మెంట్లో ఒక కపుల్ సరదాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. యాక్చువల్గా ఆ రోజు నుంచినే వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం కూడా స్టార్ట్ అయ్యాయి. వాళ్లకు జరిగిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. అతని వైఫ్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్లో ఫోన్లో అతని ఫ్రెండ్ కూడా మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. అతను రెండుసార్లు ముందు కొంగాడు. ఫస్ట్ టైం అతను ముందు కొంగి నమస్కారం చేసినప్పుడు వెనకాలేమీ కనిపించలేదు. కానీ అతను రెండోసారి వంగి నమస్కారం చేసినప్పుడు అతని వెనకాలన్న క్లోసెడ్ డోర్ గుండా ఒక స్కేరీ ఫిగర్ నించునున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది. మళ్ళీ ఆ క్లోసెడ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఏమీ ఉండదు. ఇది జరిగిన తర్వాత వాళ్ళింట్లో ఏదో ఉందని వాళ్లకు అర్థమైపోయింది. కొన్ని రాత్రుల తర్వాత అతని వైఫ్కి ఏవో కొన్ని చప్పుళ్లు వినిపించాయి. ఆ సౌండ్స్ని ఫాలో చేసుకుంటూ ఆవిడ బాత్రూమ్ వరకు వెళ్ళింది. అప్పుడే ఆవిడకి ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. బాత్రూమ్ని చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బాత్రూమ్ మిర్రర్ రిఫ్లెక్షన్లో ఇంకో చాలా స్కేరీ ఫేస్ కనిపించింది.
బహుశా కొన్ని రోజుల ముందు రికార్డ్ అయిన దయ్యం ఫిగర్ అండ్ ఇప్పుడు క్యాప్చర్ అయిన దయ్యం ఫిగర్ రెండూ ఒకటే అనిపిస్తోంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత వీళ్ళ పెంపుడు పిల్లి ఉన్నట్టుండే రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. వీళ్ళు ఆ పిల్లిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అది చాలా భయంతో ఉన్నట్టు కనిపించింది. అప్పుడే వీళ్ళకు ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ పిల్లిని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా అది భయంతో పారిపోతూనే ఉంది. అదే ప్రాసెస్లో వీడియోలో ఒక చాలా స్కేరీ ఫేస్ మళ్ళీ క్యాప్చర్ అయింది. మళ్ళీ అదే ఫేస్, ఇది కూడా అదే దయ్యం ఫిగర్ అనిపిస్తోంది. ఈ దయ్యం ఫిగర్ చూడ్డానికి ఒక శవం లాగా కనిపిస్తోంది. శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత కొన్ని వారాల తర్వాత బయటికి తీస్తే చూడ్డానికి ఇలాగే కనిపిస్తోంది. స్కిన్ మొత్తం పేల్ కలర్లో ఉంది, కళ్ళు పూడుకుపోయాయి. చూడ్డానికైతే చాలా స్కేరీగా కనిపిస్తోంది. ఈ అన్ని క్లిప్స్ గురించి మీకేమనిపిస్తుంది? ఇది నిజంగా దయ్యమే అంటారా? చూడ్డానికైతే నాకు దయ్యంలాగే అనిపిస్తోంది. మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. కింద కమెంట్ బాక్స్లో మీ థాట్స్ని షేర్ చేయండి. ఒక లేడీ ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఏదో హెల్త్ డిస్టర్బ్ అయితే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆవిడ హస్బెండ్ కూడా ఈవిడితో పాటు హాస్పిటల్ రూమ్లోనే ఉన్నాడు. వాళ్ళు అక్కడ అడ్మిట్ అయిన రాత్రే వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు ఏ రూమ్లో అయితే ఉన్నారో అదే రూమ్లో ఒక దయ్యం లాంటి ఆకారం కనిపించింది. ఆ రూమ్లో ఒక వైట్ మిష్ లాంటి ఆకారం నించునున్నట్టు చాలా క్లియర్గా కనిపించింది. చూడ్డానికి కూడా అది ఒక మనిషి షేప్లోనే ఉంది, కానీ అది హైట్లో ఒక టీనేజర్ అంత హైట్ మాత్రమే ఉంది. బహుశా అదే హాస్పిటల్లో ఏదైనా టీనేజర్ చనిపోయి అక్కడే దయ్యమై తిరుగుతోందేమో. దీని గురించి మీరేమంటారు? మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి రాత్రిపూట సరదాగా రైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆ రాత్రి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు టోటల్గా 4 బైక్స్లో వెళ్తున్నారు. ముందరెళ్తున్న బైక్ మీద ఒక్కడు మాత్రమే వెళ్తున్నాడు, కానీ అతని బైక్ బ్యాక్ సీట్లో ఎవరున్నారో జాగ్రత్తగా ఫోకస్ చేసి గమనించండి. ముందరెళ్తున్న బైక్ బ్యాక్ సీట్లో ఒక మనిషి లాంటి ఆకారం నించునున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది, కానీ అది పూర్తిగా మిస్డ్ ఫామ్లో ఉంది. ఆ మొత్తం విజువల్ వెనకాలెళ్తున్న ఫ్రెండ్స్కి చాలా క్లియర్గా కనిపిస్తోంది. వాళ్ళు దాన్ని చూసి బాగా భయపడుతున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా వాళ్ళు వెళ్తున్న ఏరియా చూడడానికైతే ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తోంది. ఒక ఫ్యామిలీ ఇంట్లో చాలా రోజుల నుంచి చాలా మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు రాత్రిపూట పడుకునున్నప్పుడు వాళ్ళింటి మొత్తం ఎవరో తిరుగుతున్నట్టు ఫుట్ స్టెప్ సౌండ్స్ వినిపిస్తాయి. వస్తువులు కూడా రాత్రిపూట ఎక్కడున్నాయో తెల్లవారుపూట అక్కడుండవు, వాటి ప్లేసెస్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత
వాళ్ళింట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశారు. ఒక రాత్రి వాళ్ళింట్లో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ వీడియోలో క్యాప్చర్ అయింది. అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మనిషిలాగే చాలా క్లియర్గా కనిపిస్తున్న ఒక ఫిగర్ ఒక డోర్లో ఎంటర్ అయ్యి ఇంకో డోర్లో పాస్ అయింది. అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ అది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. అది ఒక డోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గానే ఉంది, కానీ ఇంకో డోర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది ఒక మనిషి ఫామ్ని తీసుకుంది. అంటే ఇక్కడ ఏదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతోందన్నమాట. ఒకతను ఒక చాలా డీప్ హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ లొకేషన్కి ఎంత ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ అయినా అక్కడికి వెళ్ళడానికి చాలా భయపడతారు. అలాంటి ఒక ప్లేస్కి ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఆ రాత్రి గుండె ఆగిపోయేంత పని అవుతుంది. అసలు అతనికి అంత స్కేరీ ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఒక చాలా స్కేరీ ఫిగర్ ఒక రూమ్ లోపల ఇతని కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇతను ఆ రూమ్ని ఎంటర్ అయిన వెంటనే అది ఒక్కసారిగా అటాక్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.